హాయ్ అండి ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతుందండి హార్ట్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనం ఆన్లైన్ నుంచి అయితే తీసుకొచ్చానమాట చాలా మంది ఆర్డర్స్ చేసుకున్నారు నా దగ్గర మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ సెవెన్ మీటర్స్ వరకు అయితే షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి ఫుల్ పన్నా అనమాట మనకి కింద కాల దగ్గర నుంచి చెస్ట్ వరకు ఉంటుంది పన్న ఈ పన్న ఉండటం వల్ల మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట చాలా బాగుంది క్వాలిటీ అనేది మీకు ఎవరికైనా కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే తెప్పిస్తాను కొరియర్ చేస్తాను సో మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ చూడండి ఎంత బాగుందో సో ఇప్పుడు నేనైతే ఇది వచ్చేసి మూడున్నర మీటర్లతో అయితే నేను డిజైన్ చేశానండి ఈ ఫ్రాక్ని ఫ్రిల్స్ ఫ్రాక్ హ్యాండ్కి వచ్చేసి రాసి పఫ్ ఫ్రంట్ వచ్చేసి దిలి షేపు హార్ట్ షేపు చిన్న చిన్న కుర్చీలతోటి చాలా అందంగా రెడీ చేశాను వెనకాల చిన్న డ్రాపు కటింగ్ స్టిచ్చింగ్ చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేను ఒరిజినల్ క్లాత్ మూడున్నర మీటర్లు తీసుకున్నాను లైనింగ్ క్లాత్ మూడు మీటర్లు తీసుకున్నాను అదే కింద ఫిల్స్ పెట్టుకోవాలి స్టెప్ అనుకుంటే మాత్రం మీరు నాలుగు మీటర్లు తీసుకోవాలి లైనింగ్ క్లాత్ మూడు సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మరీ ఎక్కువ ఫిల్స్ పెట్టేసుకున్నా కూడా పొట్ట దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది అనమాట తడిపి ఆరబెట్టాల్సిన అవసరం ఏం లేదండి ఎందుకంటే రెండు ఒకేసారి సింక్ అయిపోతాయి ఎందుకంటే రెండు కాటనే కదా అందుకుని నేనైతే ఫస్ట్ సగానికి ఫోల్డ్ చేసేసాను నేను లైనింగ్ నీకు బ్లౌజ్కి ఎలాగైతే ఫోల్డ్ చేస్తాం అలాగా సో కింద ఎడ్జెస్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేశాను బాడీ పార్ట్ కటింగ్ చేస్తున్నాను అనమాట హైట్ వచ్చేసి పదమూడున్నర తీసుకున్నాను పైన ఒక పావించుకోవచ్చు కింద ఒక పావించుకోవచ్చు మొత్తానికి పద్నాలుగు ఇంచుల దాకా వచ్చింది ఫుల్ షోల్డర్ వచ్చేసి నేనైతే ఏడున్నర తీసుకున్నానండి వీళ్ళకి పదిహేను ఇంచులు ఉంది ఫుల్ షోల్డరు చెస్ట్ వచ్చేసి పది ఇంచులు అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట పక్కన బుక్కులో రాసుకున్నాను చూసారా అలాగా మార్కింగ్ వేస్తున్నాను ఫుల్ షోల్డర్ వచ్చేసి ఏడున్నర చెస్ట్ వచ్చేసి నేనైతే ఎక్కువ ఎంత తీసుకున్నానంటే ఇంచులు తీసుకున్నాను నెగ్స్ట్రాక్ వచ్చే కోసం రెండు ఇంచులు అయితే నెక్కి వచ్చేసి నేను నెక్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకున్నాను నెక్ మిగతాదంతా చిన్న షోల్డర్కి వదిలేశాను చంక డౌన్ కూడా నేను ఏడున్నర తీసుకున్నాను షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి అంటే మనం కరువు తీసుకున్నాం కదా ఆ పక్క నుంచి కొలుచుకోవాలన్నమాట మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ నెక్కి చెప్పాను కదా మూడున్నర ఇంచులు తీసుకున్నానని మిగతా అంతా షోల్డర్ కింద అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాను బ్యాక్ పార్ట్కి అయితే మూడున్నర డౌన్ తీసుకున్నాను అదేవిధంగా నెక్ డీప్ టోటల్గా ఎనిమిది ఇంచులు తీసుకుని నేను దాంట్లోనే ఎనిమిది ఇంచుల్లోనే మూడున్నర ఇంచులు అనేది మనకి బోట్ నెక్కి పోయింది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉక్స్ పెట్టడానికి వదిలేసి గ్యాప్ మిగతాది ఎంత ఉందో అంత నేనైతే నెక్ కింద వదిలేసానమాట డ్రాప్ కింద అర్థమైంది కదా నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకున్నాను ఆ ఎనిమిది ఇంచుల్లో మూడున్నర బోట్ నెక్ కోసం వదిలేశాను దాని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉక్సు కాజాలు పెట్టడానికి వదిలేశాను తర్వాత మిగతాదంతా కూడా డ్రాప్ కింద వాడేశాను చెస్ట్లూజ్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఇంచు దాకా వచ్చిందండి డాట్తో కలిపి సో అదే మార్కింగ్ ఇక్కడ వేస్తున్నాను అంటే మనకి నడుము నాలుగో భాగం ఉంటుంది కదా దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి డాట్స్ కోసము ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు అంతే హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి బాడీ హైట్ వచ్చేసి పదమూడున్నర ఫుల్ షోల్డర్ వచ్చేసి పదిహేను ఇంచులు చంక డౌన్ వచ్చేసి ఏడున్నర చెస్ లూజ్ వచ్చేసి పది ఇంచులు నడుము లూజ్ వచ్చేసి మనకి డాట్తో కలిపి తొమ్మిదిన్నర అది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి నేను ఎందుకు లైట్ కలర్ తోటి మార్కింగ్ వేసానో తెలుసా ఇది వైట్ కలర్ కదా మనం కుడుతున్నది ఆల్రెడీ ఒకసారి నేను డార్క్ డార్క్ కలర్ తోటి మార్కింగ్ వేస్తే కస్టమరు చాలా ఫీల్ అయ్యారండి మొత్తం కలర్ అంతా అడ్డిపోయింది మార్కింగ్ దాని కొంచెం లైట్గా మార్కింగ్ చేయమని అందుకనే లైట్గా మార్కింగ్ చేస్తున్నాను అనమాట అందుకని మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ నేను చెప్పేది మీరు వినండి నేను అక్కడ ఏం చేస్తున్నాను నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం వీళ్ళకి చాలా హెవీ చెస్ట్ ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్ కన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి లేకపోతే చెస్ట్ దగ్గర పైకి ఎత్తేసినట్టు అసలు లుక్ అనేది బాగోదు అర్థమైంది కదా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ హైట్ తీసుకున్నాను నెక్ మార్కింగ్ అంతా కూడా కరెక్ట్గా తీసేసుకుంటున్నాను ఎలాగైతే నేను మార్కింగ్ వేసాను అలాగా ఇంకొంచెం చూడండి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సైడ్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హెవీ చెస్ట్ కదా డాట్ ఎక్కువ పట్టుకుంటానమాట ఒక హాఫ్ ఇంచు అనేది తీసేసుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఆరుంచులు అయితే సరిపోతుంది ఎందుకంటే బ్రాడ్గా పెట్టాం కదా మూడున్నర ఇంచులు ఆరు ఇంచులు సరిపోతుంది నేనైతే హార్ట్ షేప్ ఇచ్చాను అనమాట హార్ట్ షేప్ అనేది ఇలాగ ఇచ్చాను ఇలాగా హార్ట్ షేప్ ఇస్తే మనకి షేప్ బాగా వస్తుంది ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి నేను డాట్ విడితే ఎక్కువ ఇస్తాను ఫ్రంట్ పార్ట్లో అందుకనే నేను ఫ్రంట్ పార్ట్ కన్నా అది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ విడుతు వన్ హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇచ్చాను హైట్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఇచ్చాను అలా చేస్తేనే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది ఇది కూడా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము డాట్స్ దగ్గర కూడా షోల్డర్కి తిన్నగా డాట్ వేసేస్తే సరిపోతుంది బ్లౌజుల కన్నా ఫ్రాక్లు చాలా అంటే చాలా ఈజీ కొంచెం లూజ్ అయితే ఏదో కుట్టు వేసుకుంటే సరిపోతుంది కానీ బ్లౌజులు అలా కాదనమాట అందుకని మనం చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు ఇలాంటివి నేను రోజుకి పదిహేను కుట్టమని కుడతానండి అంత సింపుల్గా జస్ట్ నేను వన్ అవర్లోనే కుట్టేసాను అనమాట ఫ్రాక్ అనేది అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోంచి నేనైతే ఒక టూ మీటర్స్ కట్ చేసేస్తున్నాను ఆ టూ మీటర్స్ ఎందుకంటే ఫ్రంట్లో వన్ మీటర్ బ్యాక్లో వన్ మీటర్ అనమాట ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ మరీ ఎక్కువ పెట్టినా కూడా బాగోదు ఎంత కావాలో అంతే పెట్టాలి నేనైతే టూ మీటర్స్ కట్ చేసేస్తున్నానండి అంటే వాళ్ళకి మిగతా క్లాత్ ఇచ్చేస్తాను వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నారు ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుందాం అంటే ఫ్రంట్ బ్యాక్ కానీ కుట్టేటప్పుడు క్లారిటీగా ఉండడానికి ఓకే ఇలా నీట్గా కట్ చేసుకోండి వన్ మీటరు వన్ మీటరు వన్ మీటర్ సపరేట్గా ఇంకా అంతకంటే ఎక్కువ ఉండకూడదండి ఎక్కువ ఉన్నా కూడా అసలు బాగోదు ఏదో క్లాత్ ఉంది కదా అని పెట్టేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అన్నం రాదు అలా అని చెప్పేసి తక్కువ కూడా పెట్టకూడదు బాగా పెట్టుకోవాలన్నమాట మంచిగా నీట్గా పెట్టుకోవాలి ఈ కస్టమర్ కొంచెం లావుంటారు ఉంటారు కాబట్టి నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడతాను చాలా అందంగా వస్తుంది చిన్న చిన్న ఫ్రిల్స్ పెడితే సో ఈ క్లాత్ అంతా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అసలు ఏది వచ్చినా కూడా నేనైతే అసలు ఏది మిస్ చేయను ప్రతిదీ కూడా వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ వార్ ఇస్తానన్నమాట కనీసం ఒక పది మందికైనా రీచ్ అయితే సరిపోతుంది మీరే కుట్టేసుకోవచ్చు బయట మీకు దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ మిగులుతాయండి నేనైతే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకుంటానన్నమాట కొంచెం పెద్ద సైజు పైగా ఫ్రాక్ అంటే సిక్స్ హండ్రెడ్ స్టార్టింగ్ అండి నేను తీసుకునేది సో ఆ అమౌంట్ మీరు సేవ్ చేసుకోవచ్చు కదా క్లాత్ ఎలాగో బయట కొనాల్సింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఫోర్ ఫోర్ డీన్ చేసేసాను చేసిన తర్వాత ఫార్టీ సైజు కదా చంకడౌన్ అనేది మూడున్నర తీసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది ఆర్మ్ లూజ్ తీసేసుకోవాలి చంకడౌన్ మూడున్నర తీసుకుంటున్నాను ఇలాగా పొడుగొచ్చేసి పదిన్నర ఓకేనా పొడుగొచ్చేసి పదిన్నర పైన ఉన్న క్లాత్ అంతా కూడా పఫ్కి పెట్టేస్తున్నాను ఓకేనా ఎంత వచ్చింది ఐదు ఇంచులు వచ్చింది పఫుకు పెట్టేస్తున్నాను డౌన్ వచ్చేసి చంక డౌన్ మూడున్నర తీసుకుంటున్నాను తర్వాత క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేయండి ఇలాగా ఇలా ఎయిట్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా షేప్ ఇచ్చేసేయండి నేను చూపిస్తున్నాను కదా అలా షేప్ అనేది ఇచ్చేసేయండి ఇంకా లోతు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి ఇది మనకి బుట్ట కాబట్టి ఏం ప్రాబ్లం లేదు హ్యాండ్ లూజ్ వచ్చేసి నేనైతే ఒక పాతకు ఆరు ఇంచులు తీసుకున్నాను వాళ్ళకి అంతే ఉంది పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు తీసుకోవచ్చు హైట్ ఎక్కువ ఉంది కదా ఇలా పైనుంచి లాగా షేప్ ఇచ్చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి అంతే పైన కూడా మనకి ఏంటంటే మొత్తం రాసి పఫ్ అనేది వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అనేవి స్టిచ్చింగ్లో చూపిస్తాను మీకు ఇలా నీట్గా కట్ చేసుకుంటామే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను బాటమ్ పార్ట్ దగ్గరికి వెళ్తాను లైనింగ్ అంతా కూడా అయిపోయింది ఇంకా లైనింగ్ కట్ చేయడాలు హ్యాండ్స్ కట్ చేయడాలు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఉన్న మిగిలిన క్లాత్లో బాటం పార్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తోటి ఇదంతా కూడా చిన్న క్లాత్ కూడా మిస్ చేయకండి ఈ క్లాత్ మనకి ఇక్కడ లవ్ సింబల్స్ వచ్చినాయి కదా అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేటట్టు నేను మ్యాచింగ్ చేస్తున్నాను అనమాట అందుకని నేను క్లాత్ అనేది కొంచెం చూసుకుని కట్ చేసుకోవాలి అన్నీ కూడా లవ్ షేప్స్ అన్నీ కూడా స్టాండింగ్ పొజిషన్లో వచ్చేటట్టు అడ్డంగా దిడ్డంగా కాకుండా హ్యాండ్స్కి బాడీ కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తున్నాను హైట్ కూడా ఉన్న ఎంతైతే ఉందో అంత పెట్టేస్తున్నాను యాక్చువల్గా వాళ్ళకి ఫార్టీ త్రీ అంతకన్నా ఎక్కువ వచ్చినా పర్లేదు అని చెప్పారు అంతకంటే తక్కువ రాకుండా చూడమన్నారనమాట కానీ నాకు ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ వరకు వచ్చింది అంతా ఉంచేస్తాను అలా ఉంచేస్తేనే బెస్ట్ ఎందుకంటే ఆ క్లాత్ కట్ అనుకోండి ఇంకా దేనికి దేనికి యూజ్ అవ్వదు అనమాట ఇంకా కట్ చేసే బదులు వాళ్ళ వాళ్ళు ఎలాగో హైట్ కొంచెం పెంచమన్నారు వీలైతే అన్నారు కాబట్టి ఉంచేస్తాను ఇదంతా కూడా మొత్తానికి త్రీ అండ్ హాఫ్ మీటర్స్ అండి సో ఇలాగ టూ లేయర్స్ కింద సపరేట్ చేసేస్తున్నాను అలా సపరేట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ సపరేట్గా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు ఫ్రిల్స్కి కొలతలు ఏం అవసరం లేదు మనకి ఎలాంటి ఫార్ములా అవసరం లేదు చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవటమే అయిపోయింది ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా కట్ చేసేద్దాము దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు వచ్చేసి ఇది టూ మీటర్స్ అయిపోయిందండి దీంట్లోనే మనకి టూ మీటర్స్ వరకు అయితే క్లోజ్ అయిపోయింది బాటం పార్ట్కి పైన మనకి హ్యాండ్స్కి దానికి కూడా వన్ మీటర్ వరకు అయిపోయింది ఇంకా హాఫ్ మీటర్ ఉందనమాట హాఫ్ మీటర్లోనే మనం బాడీ పార్ట్ అనేది కట్ చేసుకుంటాము ఇలా పెట్టేసుకోండి సగానికి ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా నీట్గా పెట్టేసుకొని లాగా ఇలా నీట్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇది కూడా పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి ఇంకొకటి అన్నీ కూడా ఫోల్డింగ్ వైపే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా ఫోల్డింగ్ ఉంటుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక డ్రాప్ కూడా ఇప్పుడు కట్ చేసుకోండి డ్రాప్ అనేది తీని పక్కన పెట్టేద్దాం ఈ మిగిలిన క్లాత్ నడుము దగ్గర కొద్దిగా జాయింట్ పడుతుంది వీళ్ళకి నడుము లూజు దగ్గర దగ్గర మనకి నైన్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అలా ఉంది కదా ఫిల్స్ అనమాట నేను ఏం చేస్తానంటే అసలు కనిపించదండి అదుకు వేసినా కూడా ఈ డిజైన్లో కలిసిపోతుంది అనమాట కుట్టేటప్పుడు చూపిస్తాలండి మీకు సో ఇది అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ వీటిలోకి వెళ్ళిపోదాం మిస్ చేయకండి ఓకేనా ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఈ నెక్కనంతా తిప్పేసుకుందాం ఓకేనా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోయి డ్రాప్ అనేది తిప్పేసుకోవాలి ఇలా మొత్తం కూడా కిందకి దింపేసి ఇలాగా అయిపోయిందండి ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇలాగా ఇప్పుడు ఓపెన్ చేసుకోండి అసలు యాక్చువల్గా అయితే మనకి మొత్తం రాదు క్లాత్ ఒక పిన్ని సహాయంతో తీసేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట అయితే మీకు అందరికీ డౌట్ రావచ్చు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదా సైడ్ జాయిన్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తుంది కదా అని చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు డాట్స్ అయితే వేసేసుకుందాము ఇలాగ తిన్నగా వేసేసుకోండి షోల్డర్కి తిన్నగా వేసుకుంటే సరిపోతుందండి మనం బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో మీరు ఎప్పుడైనా సరే ఫ్రాకుల్లో అంత అవసరం లేదు ఫిట్టింగ్లో కానీ ఏదైనా కరెక్ట్గా కొన్ని కొలతలు ఇచ్చేసామంటే సరిపోతుంది అంతే ఇంకేం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇప్పుడు నెక్క దగ్గర ఇలాగా కుట్టేసుకుని తిప్పేస్తున్నాను కావాలంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు ఒరిజినల్ క్లాత్ దలసరిగానే ఉందండి అందుకు నేను క్యాన్వాస్ ఏం వాడట్లేదు ఇలా నీట్గా పెట్టేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఇటు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేస్తే ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు డాట్స్ ఎక్కువ కొంచెం ఎక్కువ పట్టుకోవాలి చెస్ట్ ఎక్కువ కదా వీళ్ళకి అందుకు కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి పట్టుకుని స్టిచ్ వేయాలి ఇప్పుడు నెక్ దగ్గర కూడా పక్కన ఇంకో స్టిచ్ వేసాను ఇప్పుడు షోల్డర్ తిన్నగా హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకుంటే చెస్ట్ దగ్గర లూజ్ వచ్చి వాళ్ళకి టైట్గా పట్టినట్టు ఉండదు అనమాట ప్రిన్సెస్ అవి వాడకూడదండి అంతగా అనమాట చున్నీ వేసుకుపోయినా కవర్ అయ్యేటట్టు మంచిగా ఉండేటట్టు ఉండాలి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇక్కడ సైడ్కి ఇలా నీట్గా కట్ చేశాను కదా ఇది బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాను కదా అందుకుని ఇక్కడ షేప్ రావడానికి ఒక వన్ ఇంచ్ అంతా క్రాస్గా తీసాను అప్పుడు మనకి నడుము దగ్గర షేప్ వచ్చి కిందకి జారకుండా ఉంటుంది బాగుంటుంది వన్ నుంచి తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే నీట్గా జాయిన్ చేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని ఇలా టాప్ స్టిచ్ వేసేసుకోండి బాగుంటుంది ఊడిపోకుండా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకుని మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇది మిడిల్ అనమాట మిడిల్కి రాగానే పాదం వైపు పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మన వైపుకి సగం వరకు తర్వాత పాదం వైపుకి రెండోది కూడా అంతే ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి సగం వరకు మిగతా సగం పాదం వైపుకి ఇలాగా ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాము ఇలాగా పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఇక్కడ కూడా అంతే ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ చూసారు ఎంత బాగుందో చాలా బాగా వచ్చేసింది కదా చాలా బాగుంది వేసుకుంటే కూడా అంతే అందంగా ఉందండి సో ఇప్పుడు రెండోది కూడా అంతే ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు అయిపోయిందండి ఇప్పుడు మనం సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇలాగా ఒకటే కుట్టు వేసుకుందాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజ్ దగ్గర ఒకటే కుట్టు వేసేసుకుంటే మనకి ఫ్రిల్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బాటం పాటు అప్పుడు మొత్తం కుట్టుకోవచ్చు అలా చేయటం వల్ల నడుము దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది అనమాట ఎయిట్ పాయింట్ సెవెను ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళి నడుము దగ్గర ఒక డాట్ ఇచ్చేసాం కదా అక్కడ కూడా ఇలా కుట్టేసేయండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంటే ఇప్పుడు కట్ చేసుకున్నాం అనుకోండి ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అనమాట ఇక్కడ కూడా అంతేలాగా నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతేలాగా ఒకటే కుట్టు ఓకేనా ఎక్కువ వేయకూడదు ఆ కుట్టు అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఇలా కట్ చేసుకుంటే ప్లస్ గుర్తు అనేది బాగా వస్తుంది అన్నమాట కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇప్పుడు ఫిల్స్ పెట్టుకోవాలి కదా బాటమ్ పాటు అందుకుని తర్వాత కలిపేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని ఫిల్స్ పెడుతున్నాను తర్వాత లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టుకుని ఫిల్స్ పెడతాను అలా చేయడం వల్ల ఖర్చు అనేది మధ్యలో ఉండిపోతుంది సో ఇక్కడ చిన్న చిన్నగా పెడుతున్నాను చూడండి చిన్న చిన్నగా పెడితేనే బాగుంటుందండి ఫ్రాక్ అనేది లంగాకు మాత్రమే పెద్ద పెద్దగా పెట్టుకోవాలి అంటే దగ్గర దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అనమాట ఇలా చిన్న చిన్నగా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా ఇలా నీట్గా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ చిన్న చిన్నగా పెట్టుకు వెళ్ళినా కూడా నాకు కొంచెం తక్కువ వచ్చింది కదా అందుకని నేను ఇంకొక హాఫ్ మీటర్ అనేది పక్కకి ఒక పవర్ మీటర్ జాయిన్ చేసాను చూసారా ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చేసినాయో మీటర్ జాయిన్ చేసేసి ఫ్రిల్స్ పెట్టారు అనమాట నడుము ఎక్కువ ఉన్న వాళ్ళకి అలాగే జాయింట్ పడుతుందండి ఎందుకంటే హార్ట్ షేప్ అనేది మనకు కరెక్ట్గా రావాలి కదా అందుకుని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని ఇలాగా చిన్న చిన్నగా మళ్ళీ ఇక్కడ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇది సరిపోతుంది లైనింగు అంటే మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టే అంతగా దగ్గరగా పెట్టకూడదండి పొట్ట దగ్గర ఎత్తినట్టు వస్తుంది అనమాట అంటే బాగా ఎత్తు కనిపిస్తుంది అందుకని చెప్పేసి లైట్గానే పెట్టుకోవాలి మరి ఎక్కువ పెట్టకూడదు దూరం దూరంగా కొంచెం ఎక్కువ ఎక్కువ క్లాత్ అంటే వన్ మీటర్ చాలు ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు చూడండి ఇక్కడ అంతా కూడా ఎడ్జెస్ట్ చేసేసాం అంతే ఇంకేం అవసరం లేదు ఎక్కువ ఎక్కువ తీసుకోకండి క్లాత్లు అయిపోయింది కదా మళ్ళీ ఇంకొకసారి ఒక స్టిచ్ వేసేద్దాం ఇలా మొత్తం కూడా అని వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయిపోయిందండి ఇప్పుడు చూసారు ఎంత నీట్గా వచ్చేసిందో చిన్న చిన్న ఫ్రిల్స్ వెనకాల చూడండి ఖర్చు కూడా బయట కనిపించలేదు మధ్యలో ఉంది మా ఖర్చు అనేది అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా అలాగే చేసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం ఎంత బాగుందో చూడండి లుక్ అనేది ఒకసారిగా ఇప్పుడు సైడ్ జాయింట్లు ఆల్రెడీ సగం వరకు చేసేసాం నడము వరకు మిగతా అది ఏం చేయాలంటే కలిపేసుకోవాలి కలుపుని ఎలా కుట్టుకుంటారో చెప్తాను ఇది కలిపేసి కుట్టుకున్న తర్వాత కింద కూడా మనం ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ దాకా వచ్చాం కదా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక ఇంచులు నాలుగు కలిపేసుకుని ముందుకు వచ్చేయండి ఇక్కడికి రాగానే రఫ్ ఇచ్చేసుకుని సపరేట్ చేసేసుకోవాలి ఇలాగా సపరేట్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి దేని దానికి సపరేట్గా అర్థమైందా అలా సపరేట్ చేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది మంచిగా గేరా అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట అన్నీ కలిపేసుకుంటూ కుట్టుకుని వెళ్ళిపోకూడదు ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇక్కడ కూడా అంతే ఇలాగ ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకుని పక్కనే ఇప్పుడు లైనింగ్ క్లాత్ తోటి కలిపేసుకోవాలి అలా మూ మొత్తం మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి తర్వాత ఎడ్జికి ఒక స్టిచ్ వేసేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకుని అడుగు భాగంలో అంటే కిందకి డౌన్ ఉంది కదా అక్కడ చిన్నగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి లైనింగ్ మాత్రం పెద్ద ఫోల్డింగ్ చేసుకోండి ఎందుకంటే లైనింగ్ అనేది బయట కనిపించకూడదు కదా కొంచెం హైట్లోనే ఇక్కడ నేను చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను కదా ఇలాగా ఇలా చిన్న ఫోల్డింగ్ చేస్తున్నాను కదా ఇలా చిన్న ఫోల్డింగ్ చేయండి కానీ లైనింగ్ మాత్రం పెద్ద ఫోల్డింగ్ చేయండి అది కొంచెం పైకి కనిపిస్తుంది ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఎట్లీస్ట్ మీకు ఈ స్టిచ్చింగ్ కాస్ట్ అయినా కలిసి వస్తుందని నేను ప్రతి వీడియో పెడతాను ఎన్ని టాప్స్ కుట్టాను నేనైతే టాప్ కుట్టాను ఫ్రాక్స్ కుట్టాను చిన్న పాపకి ఫ్రాక్స్ కుట్టాను అన్నీ కూడా వీడియో అనేది పెట్టాను మీకు ఈ ఫ్యాబ్రిక్ కావాలంటే నేను సూరత్ నుంచి తెప్పిస్తున్నానండి మంచి ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందుకుని కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రయారిటీని ఇస్తారనమాట యూట్యూబర్స్కి సో మీకు కూడా యూజ్ అవుతుంది మంచి క్వాలిటీ తెప్పిస్తున్నాను మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ మీకు ఎవరికైనా కావాలంటే మనకి బిజినెస్ అకౌంట్ ఉంది కదా కుమారి హౌస్ వైఫ్ తోటి ఇన్స్టాగ్రామ్ ఓన్లీ బిజినెస్ అకౌంటే అది సో దాని నుంచి మీరు మెసేజ్ పెడితే మీకు ఆర్డర్ పంపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో సో చిన్న సైజు కాదండి ఇది ఫార్టీ ప్లస్ సైజు అయినా సరే ఎంత క్యూట్గా ఉంది చూసారా ఫ్రిల్స్ చూసారా ఎంత అందంగా వచ్చేసినాయో అసలు పొట్ట దగ్గర ఎత్తినట్టు రాదనమాట సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్